నేను తినాలి అన్నప్పుడు కుడి చెయ్యే పనిచేస్తుంది. అదే నేను ఎవరికైనా ఏదైనా పట్టికెళ్ళి ఇవ్వాలి అన్నప్పుడు రెండు చేతులు పనిచేస్తాయి. అంటే నా కోసం అనేటప్పటికీ ఒకటే పనిచేస్తుంది, కానీ ఇతరుల కోసం అనేటప్పటికీ రెండు చేతులు పనిచేస్తాయి. కాబట్టి నా కోసమని బ్రతకాలనుకున్నప్పుడు వైయక్తికత, పరిచ్ఛిన్నత ఒక పరిధి ఏర్పడుతుంది. వెన్ ఆ గోడలన్నీ పగలగొట్టుకుని ఓపెన్ చేసి చూస్తే, ఆ కాస్మిక్ ఆ టోటాలిటీని చూడగలిగితే, ఆ సమగ్రత్వాన్ని చూడగలిగితే, ఆ సమిష్టిత్వాన్ని చూడగలిగితే, నథింగ్ బెటర్ దాన్ దట్, నథింగ్ కెన్ బెటర్ దట్. అందుకనే ఇక్కడ అంటున్నారనమాట, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైహి పూర్వతరం కృతం. అంటే మన పూర్వీకులు ఎలా చేశారో ఆ కర్మ యొక్క ఆ భావాన్ని నీకు తెలియచెప్తాను, దాన్ని తెలుసుకుని చేయాలి. అసలు కర్మ అంటే ఏంటి, కర్మ చేసేవాడెవడు, చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చి ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శ్లోకాన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించిందనమాట, మనకు ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం వచ్చిందనుకోండి, సపోజ్ పాకిస్తాన్కి ఇండియాకి వార్ క్రియేట్ అయిందనుకోండి, అప్పుడు భారత సైనిక దళం అంతా కూడా యుద్ధం చేశారనుకోండి, అందులో ఒక సైనికుడు ప్రాణాలని త్యాగం చేసి ప్రాణాలని పణంగా పెట్టి 100 మందిని చంపాడు అని అంటే, ఆ 100 మందిని చంపిన తర్వాత వాడికి పరమవీర చక్రాన్ని బిరుదిస్తాం మనం, రాష్ట్రపతి పెద్ద సన్మానం చేస్తారు, అతనికి చాలా ఇంక్రిమెంట్స్ వస్తాయి, దేశంలో అందరూ వాడిని పొగుడుతారు. నాకు అర్థం కాలేదు, వీడు 100 మందిని చంపాడు కదా, 100 మందిని చంపిన వాడికి శిక్ష వేయకుండా, బాగా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, 100 మందిని చంపిన వాడికి శిక్ష వేయకుండా పరమవీర చక్రాన్ని అవార్డు ఇచ్చి దేశమంతా వాడిని ఊరేగించి వాడిని గొప్పగా పొగిడి వాడికి ఒక మంచి ఒక ఇది ఇచ్చి వాడి యొక్క ఫీలింగ్స్ ఎలాగా, దే అప్రిషియేట్, ఎవ్రీ వన్ అప్రిషియేట్ దట్. ఎందుకు అలా చేశారు, చిన్న సింపుల్ రీజన్ ఆలోచించండి. ఇప్పుడు అదే ఇక్కడ ఒకడు ఒకడిని చంపాడు అని అంటే వాడిని నేరస్తుడు అంటున్నాం, వాడు 100 మందిని చంపితే ఇక్కడ చంపింది మనిషినే, అక్కడ చంపింది మనుష్యులనే, అక్కడ తల్లిదండ్రులకు పుట్టినవాడే, ఇక్కడ తల్లిదండ్రులకు పుట్టినవాడే, వీడు మన జాతి వాడే, వాడు మన మానవ జాతే, సేమ్ మనుష్యులమే, చంపినవాడు మనిషే, ఇక్కడ చంపినవాడు మనిషే, కానీ వీడిని నేరస్తుడు అంటున్నాం, వాణ్ణి పరమవీర చక్ర అంటున్నాం. ఏమిటి తేడా చెప్పండి. అంటే ఇక్కడ చిన్న సెన్స్ ఏంటంటే, వీడు వాడి వైయక్తికమైన విషయాలకి లోబడిపోయి, వాడి అసహనానికి లోబడిపోయి, వాడి అవివేకానికి లోబడిపోయి, వాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం చేసినటువంటి కర్మ వాడిని బంధిస్తుంది. వాడు వాడి కోసం చేయలేదు, దేశం కోసం, సమిష్టి కోసం చేశాడు, అందరి కోసం చేశాడు, కాబట్టి వాడికి పరమవీర చక్రం వచ్చింది. వాడు చేసింది సమగ్ర భావన, వీడి చేసింది వెష్టి భావన. వాడి కోసం చేసిన కర్మ వాడిని నేరస్తుడిగా నిలబెట్టింది, అదే సమిష్టి కోసం చేసింది అదే కర్మ. ఇన్ఫ్యాక్ట్ వీడికి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ పెద్ద ఇది కూడా ఇస్తుంది, AK-47 ఇస్తుంది వీడికి చంపమని. కారణం ఏంటి అక్కడ, వీడు సమిష్టి కోసం చేస్తున్నాడు కర్మ. వెన్ ఐ కమిట్ మై సెల్ఫ్ ఫర్ ది టోటాలిటీ, అక్కడ ఏమవుతుంది, నన్ను బంధించదు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, అతను ఆ కర్మ చేయడంలో విఫలమై వాడు చనిపోయాడు అనుకోండి, ఆలోచించండి, వాడిని దూషించాం, వాడికి మళ్ళీ అవార్డు ఇస్తాం, అయ్యో ఇంత యుద్ధంలో అతను చనిపోయాడని వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి ఇంక్రిమెంట్స్ అవి ఇవి అన్నీ పంపించి వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి పోస్ట్ ఇస్తున్నారు. కారణం ఆ కర్మ నా గురించి చేసేటప్పుడు నేను సఫలమైనా నాకు సన్మానమే, నేను నిష్ఫలమైనా నేను ఓడిపోయినా నాకు సన్మానమే. కారణం అక్కడ నా గురించి కాదు, సమిష్టి గురించి. అలాగనే ఇక్కడ ఒక సాధకుడు తను అనేటువంటి భావన పక్కకు పెట్టి పరమాత్మ అనే భావన కనుక ఆవిష్కరించుకుంటే వాడు చేసే ప్రతి కర్మ బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, ఆ శ్లోకం వస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ కర్మలని చేసేటప్పుడు ఆ కర్తృత్వం ఎలా వస్తుంది, నేను సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ఎలా వస్తుంది, పొడచూపుతుంది, ఈ కర్మలు అనేటువంటివి ఏమిటి, అసలు ఈ కర్మలు ఎలాగా కన్ఫ్యూజ్ అవుతాయనేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన 17వ శ్లోకంలో చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ను ఆవిష్కరిస్తున్నారు. నాతో చెప్పండి, కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః.
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఇక్కడ రెండు శ్లోకాల్లో ఆయన కృష్ణుడు చిన్న ఒక ఎంఫసిస్ చేస్తున్నారు. అసలు ఈ కర్మ కార్మికమైనటువంటి ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడంలో కవయోప్యత్ర మోహితాః, కవులకు కూడా అర్థం కానటువంటి అంశాలు ఉన్నాయి. కవి అంటే అర్థం ఏంటంటే క్రాంతదర్శి అని అర్థం. అంటే రవిగాంచని చోట కవిగాంచును అంటారు. అంటే రవి పగలే చెప్పగలడు, దేనైనా చూపించగలడు. రాత్రిపూట సూర్యుడు దేన్ని చూపించలేడు, సూర్యుడే ఉండడు. కానీ కవి పగలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రాత్రిపూట ఎక్స్ప్లెయిన్ చేయగలడు. కాబట్టి రవి కంటే కవే గొప్ప అని కొంతమంది కవిత్వంలో కవిని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు. రవిగాంచని చోట కవిగాంచును అని. అందుకని ఇక్కడ కవయోప్యత్ర మోహితాః, అటువంటి కవులకే అటువంటి పండితులకే అసలు ఈ కార్మికమైనటువంటి వ్యవస్థ అర్థం కాకుండా పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. కాబట్టి నేను నీకు క్లియర్ చేస్తున్నాను, ఇక్కడ మూడు రకాల కర్మల్ని అర్థం చేసుకోవాలి. ఒకటి కర్మ, రెండు అకర్మ, మూడు వికర్మ. ఈ మూడు కర్మల మూడు రకాల కర్మలు ఉన్నాయట. ఒకటి కర్మ, రెండు అకర్మ, మూడు వికర్మ. స్వామి ఇవన్నీ ఏమిటో మా కర్మ అర్థం కాలేదు కానీ ఏదో క్లియర్గా చెప్తున్నాను. ఇట్స్ ఓకే, విల్ డూ దట్. కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతిః. అంటే ఈ మూడింటిని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుని తెలుసుకోవడం మొదలు పెడితే చాలా విడుతుంది మనకు. కర్మ అంటే ఏదో మనం నీళ్లు తాగాం, పడుకున్నాం, టిఫిన్ చేశాం, లేకపోతే స్నానం చేశాం, బట్టలు వేసుకున్నాం, ఇవన్నీ కర్మలే. బికాస్ నేను బిహేవ్ చేస్తున్నాను, నేను అక్కడ యాక్ట్ చేస్తున్నాను, అక్కడ ఐఆమ్ పర్ఫార్మింగ్ దీస్ యాక్టివిటీస్. కానీ ఇక్కడ భగవద్గీతలో వాటిని కర్మలని చెప్పవు. బట్టలు వేసుకున్నాడు, నీళ్లు తాగాడు, లేకపోతే ఎవరినో అడిగారు ట్రైన్లో వెళ్తుంటే, ఏమండి మీరు ఏం చేస్తున్నారండి అన్నారు, ఇప్పుడే టిఫిన్ చేశానండి అన్నాడు. ఇదేంటే నువ్వు ఇప్పుడు టిఫిన్ చేశావు అంటున్నావు? అలా కాదండి, మీరేం చేస్తానంటే అదేనండి టిఫిన్ చేశాను, మీ ఎదురుగుండా కూర్చో ఉన్నాను కదండి, కూర్చో ఉన్నాను అన్నాడు. కూర్చొని ఉండడం టిఫిన్ చేయడం అడగట్లేదు అతను, మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు. నేనండి ఇది టికెట్ బుక్ చేశానండి హైదరాబాద్ వెళ్ళడానికి, ఇప్పుడు బుక్ తీసి చదువుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. ఏమండి నేను అడిగేది ఈ బుక్ చదువుతారా, టికెట్ బుక్ చేసుకున్నారా హైదరాబాద్కి, ట్రైన్లో నా ఎదురుగుండా కూర్చున్నారా, టిఫిన్ చేశారా, వీటి గురించి అడగట్లేదు, మీరేం చేస్తున్నారు అని అడిగాను. అంటే అక్కడ బాగా ఆలోచించండి, ఈయన అడిగింది ఫిజికల్ యాక్షన్స్ కాదు, ఇతను అడిగింది రిలేటెడ్ టు లైఫ్, నీ జీవితానికి, నీ యొక్క జీవన భృతికి నువ్వేం చేస్తున్నావు, అది ఆయన అడిగింది. అలాగనే ఇక్కడ పరమాత్మ కర్మ అన్నప్పుడు తాగడము, తినడము, పడుకోవడం వీటి గురించి కాదు, కర్మ అంటే కర్తవ్యం, ఏది మనం చేయాలో దాని గురించి కర్మ అన్నారు. వికర్మ అంటే చెయ్యకూడనిది, విగత కర్మ అంటే మనం చెయ్యకూడని కర్మలు, దట్స్ ఇట్, అదొక సెక్ట్. అకర్మ అంటే కర్మలే లేనటువంటి స్థితి, నైష్కర్మ్య స్థితి. ఈ మూడు కోణాలని అర్థం చేసుకోవాలి. అందులో కర్మ వికర్మ ఇవి రెండూ కూడా వేదం మనకు బోధిస్తుంది.